ఇచ్ఛాభి ధైర్య వృత్తై నశక్యతే ధైర్య గుణ ప్రమాష్ట్రుం అధోముఖాస్యాపి కృతస్య వహ్నైః నాథః శిఖా యాంతి కదాచిదైవ. దీని తాత్పర్యము, ఎంత పీడించినా కూడా ధైర్యవంతుల ధైర్య గుణాన్ని తీసివేయడం కుదరదు. అగ్నిని క్రింది ముఖంగా పట్టుకున్నా దాని జ్వాల ఎప్పటికీ పైవైపుకే ఉంటుంది. అగ్ని తన జ్వాలను క్రింది వైపుకి ఎప్పటికీ తిప్పదు. మితోపదేశంలోది అనర్థ చతుష్టయం యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకత ఏకైక మప్య నర్థాయ కిము యత్ర చతుష్టయం యూత్ యవ్వనం యవ్వనం అధిక సంపత్తి ధన సంపత్తి తిరుగులేని అధికారం అవివేకత్వం అంటే మంచి చెడు విపక్షణ జ్ఞానం లేకపోవడం, ఇది ఒక్కొక్కటే చాలా అనర్థాన్ని తీసుకొస్తుంది. నాలుగు కలిపితే ఎంత అనర్థాన్ని తీసుకొస్తాయో. రామాయణం నా కేవలం ధార్మిక గ్రంథోపి తు భారతీయ సభ్యతాయ చెప్పబడింది. భారతీయ సభ్యతాయా అని ఉండాలి. సభ్యతాయ సభ్యతాయా బాగా పడలేదు ఇక్కడ. సభ్యతాయా ఇది కూడా సంస్కృతేశ మహాన్ ప్రతీక ఖలు. ఖలు రామాయణం కేవలము ధార్మిక గ్రంథం గ్రంథం మాత్రమే కాకుండా భారతీయ సభ్యత సంస్కృతి మహాన్ ప్రతీక, చాలా ప్రతీకగా సంస్కృతుల ప్రతీక సభ్యతకు సంస్కృతికి భారతీయ సభ్యత సంస్కృతులకు అని చెప్పాలి. అంటే అది షష్ఠి వాడాడు కదా, అందుకనే అలాగే చెబుదాం మనం. భారతీయ సంస్కృతి సభ్యతలకు ప్రతీక ప్రతీక, మహత్తరమైన ప్రతీక, మహాప్రతీక, మహత్తరమైన ప్రతీక. మహాకావ్యస్య ప్రతీక, మహాకావ్యస్య సర్వాణి లక్షణాన్ని అత్ర సంఘటంతే. మహాకావ్యానికి ఉండవలసినటువంటి అన్ని లక్షణములు ఇందులో ఉన్నాయి, అంతే కదండి. అంతే అంతే, ఇందులో ఉన్నాయి అనొచ్చు, ఇక్కడ కూర్చబడ్డాయి అనొచ్చు, ఇక్కడ కనిపిస్తాయి అనొచ్చు, ఎట్లానో పర్వాలేదు. ఓకే, రామాయణే ఋతూనాం గిరీణాం నదీనాం సూర్యోదయ చంద్రోదయానాం సముద్రాదీనాం వర్ణనం పురుషం దృశ్యతే. రామాయణంలో ఋతువర్ణనం ఋతువులు, పర్వతాలు, నదులు, సూర్యోదయ చంద్రోదయాలు, సముద్రాలు, ఈ వాటి యొక్క వర్ణన కనిపిస్తుంది, వాళ్ళు వర్ణించబడుతుంది. ఇది ఎందుకు రాశాడో తెలిసిన అండి, మీరు హిస్టరీ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్ లో చదువుతారు మహాకావ్య లక్షణాలు అని ఒకటి చదువుతారు కదా, మహాకావ్యంలో తప్పనిసరిగా వర్ణించాల్సిన ఐటమ్స్ 18 అని గుర్తు నాకు, 18 వర్ణనలు చెయ్యాలి అని ఉంది మహాకావ్యంలో, వాటిలో కొన్ని అనమాట ఇవి. అవి అందుకని ఇవి మెన్షన్ చేశారు అనమాట ఇక్కడ. దృశ్యతే భారతస్య సర్వాసు భాషాసు అస్య అనువాద రూపాంతరాణి చ ఉపలభ్యంతే. ఈ రామాయణం యొక్క భారతస్య అన్నారు కదండి, భారతీయ భారతదేశంలోని అన్ని భాషలు భాషల్లోకి అనువాదాలు ఉపలభ్యంతే లభిస్తున్నాయి. భారతస్య సర్వాసు భాషాసు అంటే భారతదేశం యొక్క అన్ని భాషల యందు దీని అనువాదములు రూపాంతరాలు, అది కూడా చెప్పాలి మీరు. అనువాద అనుసరణ చెప్పండి, ఏమండి
రూపాంతరాలు అని చెప్పి పదం ఉంది కదా తెలుగులో కూడా, రూపాంతరాలు. రూపాంతరం ఉందండి. రూపాంతరం అంటే ఏమిటంటే కథని మార్చుకునే స్వతంత్రం రచయితకి ఎప్పుడు ఉంటుంది సాహిత్యంలో. అందుకని ఈ కథలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు శ్రీలంక వాళ్ళ రామాయణం చూస్తే శ్రీరాముడికి సీతాదేవి చెల్లెలు అని ఉంటుంది అందులో. అట్లాంటి ఓకే, తేడాలు ఉంటాయి. అందుకని రూపాంతరాలు అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉండొచ్చు అని అనమాట. ఓకే. అంటే అనువాదాలు రూపాంతరాలు లభిస్తున్నాయి అన్ని ఎస్ భాషల్లోనూ ఉన్నాయి. కరెక్ట్. రామాయణ రామాయణ మే కంపు మే ఉపంజీవ్య జీవ్యం కావ్యమస్తి. రామాయణం ఏకం ఉపజీవ్యం కావ్యం అస్తి. అంటే ఉపజీవ్యం అంటే ఏమిటో ఐడియా ఉందా మీకు? లేదండి. అంటే అనేక గ్రంథాలకి మార్గదర్శకమైనది అని అర్థం. అంటే ఈ ఓహో ఈ కథని అనుసరించి ఈ కథ ఆధారంగా అనేకమైన కావ్యాలు వెలువడ్డాయి అని అర్థం అనమాట. అటువంటి దాన్ని ఉపజీవ్య గ్రంథము అంటారు. అది అన్నింటికీ కూడా అది మూలము అని అర్థం. అంచేత రామాయణం ఏకం ఉపజీవ్యం కావ్యం అస్తి అంటే రామాయణము అనేక గ్రంథాలకు మూలం, మూల కావ్యము వంటిది అని రాస్తే అన్ని సరిపోదు. మూల గ్రంథాలకు మూల కావ్యము. కావ్యమే ఉన్నది. అర్థాధారం కథా రచ్య గృహీత్వ కథాశ్చ ఏమండి. కథాశ్చ ఇది కూడా తప్పకూడదు. కథాశ్చ అంటే సరిపోతుంది. అదే ప్రింటింగ్ లో ఓకే, నేను కరెక్షన్ చేసేస్తాను. చెప్పండి. గృహీత్వ అనేకాని కావ్యాన్ని నాటకాన్ని చ విరచితాని, దీని ఆధారంగా మరియు ఇక్కడ కథాచ కథల ఆధారంగా అనేకాని కావ్యాన్ని అనేక కావ్యాలు నాటకాలు రచింపబడ్డాయి. కరెక్ట్. అంతేనండి. వండర్ఫుల్. అష్టాధ్యాయ చదవండి. అష్టాధ్యాయ అష్టాధ్యాయేషు నిబద్ధా భగవద్గీత ఇయం మహర్షిణా వేదవ్యాసేన కృతస్య మహాభారతైవ అంగభూతాస్తి. వేదవ్యాసుని చేకూర్చబడిన భగవద్గీత 18 అధ్యాయాలతోటి మహాభారతం యొక్క అంగభూతంగా ఉంది. కరెక్ట్ అండి. ఇంత బాగా చెప్పారు కదండి. మీరు స్క్రిప్ట్ కరెక్ట్ గా చదివారు. మీనింగ్ కూడా చాలా అప్రోప్రియేట్ గా కరెక్ట్ అన్వయక్రమంలో చెప్పారు. బాగుంది. వెరీ గుడ్. మహాభారతస్య ఏవ అంగభూత అస్తి అంటే భగవద్గీత మహాభారతంలో ఒక భాగమే ఉన్నది, అంగమై ఉన్నది అని చెప్పడం అనమాట. అంటే ఒక భాగమైనది అని. బాగుంది, బాగా చెప్పారు. చదవండి. మహాభారతస్య యుద్ధారంభం మహోప మహా ఉపగతస్య మోహ ఉపగతస్య మోహముపగత. మోహ ఉపగతస్య విషీదతే అర్జునాయ శ్రీకృష్ణేన యః ఉపదేశః ప్రదత్తః స ఏవ భగవద్గీతా నామ్నా జ్ఞాయతే. మహాభారతం యందు యుద్ధ ఆరంభమునందు మహాభారతంలో యుద్ధ ఆరంభమునందు మహాభారత యుద్ధారంభమునందు అంటే మహాభారతంలో అనకండి, సారీ మహాభారత యుద్ధం అనమాట. మహాభారత యుద్ధారంభమునందు మహాభారత యుద్ధారంభమునందు మోహపూరితమైన అర్జునుని ఉద్దేశించి శ్రీకృష్ణ మోహపూరితమై విషాదమునందు మునిగిన ఉపగతస్య విషిదతే ఉపగతస్య మోహం చేత విషాదమునందు మునిగిన మునిగి అర్జునునితో. అంటే యాక్చువల్గా ఇక్కడ అర్జునాయ అంటే మీరు కూడా చూడండి, అర్జునాయ అని ఇక్కడ ఎప్పుడు కూడా మన చతుర్థి వాడతారనమాట. మనం తెలుగులోకి వచ్చేటప్పటికి అర్జునునికి అని షష్ఠీ వాడతాం, తప్పులేదు, పర్వాలేదు. లేదో అర్జునుని కొరకాయి అని చెప్పండి. ఇంకా అది బాగుంటుంది మనం చేసే ఎగ్జామినేషన్ పర్పస్ కనుక. మోహపరవశుడై విషాదమునందు మునిగిన అర్జునుని కొరకై శ్రీకృష్ణేన తృతీయ శ్రీకృష్ణుని చేత శ్రీకృష్ణుని చేత ఉపదేశింపబడిన
ఈ భగవద్గీత భగవద్గీత ఉపదేశ ప్రదత్త అంటే శ్రీకృష్ణుని చేత చేయబడిన, ప్రదత్త అంటే ఇవ్వడం కదా, దత్తం ఇవ్వడం అన్నమాట, అవును అవును ఇవ్వబడిన ఉపదేశమే భగవద్గీత నామ్నా జ్ఞాయతే, అంటే ఇవ్వబడిన ఉపదేశమే భగవద్గీత అనే పేరున తెలియబడింది, అనే పేరున ప్రసిద్ధి చెందినది, న్యాయతే అంటే తెలియబడింది అని దాని అర్థం వచ్చేలా తెలియబడింది. ఏ దర్శనం అట్లా. సరే, జ్ఞానామృతమిదం శోకానల సంతప్తానాం వెరీ గుడ్, సుఖశాంతికరం, కర్తవ్య మార్గ పరిభ్రష్టానాం సన్మార్గం ప్రదర్శయన్ సంసార సాగర సాగరతి అతితీర్షుణ శుషుణ సంతరణ జీవన సేతు 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 శాస్తి సేతు శాస్త్రి. చాతు చేతు శాస్తి. జ్ఞానామృతమిదం శోకానాం ఆసక్తానాం సుఖశాంతికరం, సుఖశాంతికరమైనది శోక సంతప్తులకు జ్ఞానం ఇచ్చేది, కర్తవ్య పరిభ్రష్టులైన వారికి సన్మార్గమందు గమ్యమానమైనది అయినా సంసార సాగరాన్ని దాటడానికి సంసార సాగరాన్ని మార్గాన్ని చూపించేది. తెల్లంటిది చేతు. అదే ప్రాయః దుఃఖం హి జగత్ దుఃఖమయం హి జగత్. దుఃఖమయం హి జగత్ దుఃఖ నివృత్తస్య జీవనస్య లక్ష్యం, జీవితం యొక్క లక్ష్యము ముందు ప్రాయః ప్రాయః దుఃఖమయం హి జగత్, ఈ లోకమంతా దుఃఖమయమైనదే. ప్రాయః అనే దాన్ని, ప్రాయః అంటే ఆల్మోస్ట్ ఆల్, ఇంచుమించుగా అని అర్థం. అంటే దుఃఖమ, దీన్ని మనం ఎలా తెలుగులో చెప్తాం, దుఃఖమయం ప్రాయః దుఃఖమయం హి అంటే దుఃఖమయం అయినదే అంటామే, ఆ దేలు వస్తుంది అన్నమాట ఈ ప్రాయః హి అనే సౌండ్ అక్కడ వచ్చేస్తుంది అని చెప్పి, ఈ లోకం దుఃఖమయమైనదే అని, అప్పుడు లోకం దుఃఖ నివృత్తిశ్చ జీవనస్య లక్ష్యం. ఈ జీవిత లక్ష్యము దుఃఖ నివృత్తి కొరకు కొరకు ఒక అని అక్కడ ఉంది లేదుగా, దుఃఖ నివృత్తి చ అంటే ఈ దుఃఖ నివృత్తియే జీవిత లక్ష్యము. జీవిత అంటే జీవితము యొక్క అని మనం తెలుగులో అనక్కల యొక్కలు రాయక్కర్లేదు. అంచేత జీవితస్య లక్ష్యం, జీవనస్య లక్షణం, లక్షణం అంటే లక్ష్యం అంటే జీవన లక్ష్యము, జీవిత లక్ష్యము అంటే సరిపోతుంది అన్నమాట. జీవిత లక్ష్యం అంటే దుఃఖ నివృత్తి అది నామవాచకం, సింపుల్ సబ్జెక్ట్ అది, నౌన్ అది. అంటే దుఃఖ నివృత్తియే జీవన లక్ష్యము అంటే జీవనము యొక్క లక్ష్యము అని చెప్పచ్చు. ఆధ్యాత్మిక శాస్త్ర వివేచనేన చ దుఃఖ నివృత్తిర్ భవతి. ఆధ్యాత్మ చింత ఆధ్యాత్మ శాస్త్ర అదే మాట వివేచన వాడైంది కరెక్ట్, వివేచన వివేచనం. చేసే చేతనే ఈ దుఃఖ నివృత్తి కలుగుతుంది. వండర్ఫుల్. గీతాయాం ఆధ్యాత్మిక శాస్త్ర వివేచనం సమ్యగ్ ఉపలభ్యతే. గీతాశాస్త్రమందు ఈ భగవద్గీత యందు ఆధ్యాత్మిక శాస్త్ర వివేచనం ఉంచబడింది, సమ్యక్ దొరుకుతుంది, ఉపలభ్యతే అంతే, బాగుంది. వివరణాత్మకంగా దొరుకుతుంది. సమ్యక్ అంటే సరైన రీతిలో లభిస్తుంది అని, సమ్యక్ అంటే ఇన్ ది ప్రాపర్ మేనర్. బాగుంది, అలా ఏదైనా చెప్పేయచ్చండి, అర్థం వచ్చేది. బాగుంది అంటే అధ్యాత్మ శాస్త్ర వివేచన దుఃఖ నివృత్తి భవతి, అధ్యాత్మ శాస్త్ర వివేచనం చేతనే దుఃఖ నివృత్తి కలుగుతుంది. గీతాధ్యయనం వలనే అధ్యాత్మ శాస్త్ర విమో వివేచనం
సరైన రీతిలో పొసగుతుంది, వనగోరుతుంది అని రాస్తే సరిపోతుంది. బాగుంది. ఇందాక కూడా పారా కూడా నేను తెలుగులో రాసిన చదవడం మర్చిపోయాను. ఇదొక్కటి. మూడో దానిది వేఘ్రేశ్వరరావు గారు మీరు చదవండి. ఇందాక మీరు చదివిన దాని తెలుగు ట్రాన్స్లేషన్ ఒకసారి చదవండి, నేను రాసింది. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. రామాయణము కేవలం ధార్మిక గ్రంథమే కాక భారతీయ సభ్యత సంస్కృతులకు ఉన్నతమైన ప్రతీక. మహాకావ్యానికి ఉండవలసిన సర్వలక్షణాలు ఈ గ్రంథంలో కూడి ఉన్నాయి. రామాయణ కావ్యంలో ఋతువులు, పర్వతాలు, నదులు, సూర్యచంద్రోదయాలు, సముద్రాలు మొదలైన వాటి వర్ణన తరచుగా కనిపిస్తుంది. సర్వ భారతీయ భాషలందు దీని అనువాద ఉపజీవ గ్రంథాలు లభిస్తాయి. ఉపజీవ గ్రంథాలు. రామాయణం ఒక ఉపజీవ కావ్యం. అది ఇక్కడ దీని రాశారు అందరి కథలను ఆధారంగా చేసుకునే అనేక కావ్యాలు, నాటకాలు రచింపబడ్డాయి. ఇట్లా. తర్వాత శాస్త్రి గారు మీరు ఇది చదవండి. ఇప్పుడు మీరు చదివింది 18 అధ్యాయాల్లో నిబద్ధమైన భగవద్గీత మహర్షి వేదవ్యాస వృత్తమైన మహాభారతం యొక్క అంగమే. మహాభారత యుద్ధారంభంలో మోహమునంది వివక్ష్ణుడైన అర్జునునికి విషణ్ణుడైన అర్జునునికి శ్రీకృష్ణునికే బోధింపబడిన ఉపదేశమే భగవద్గీత అనే పేరును గుర్తింపబడింది. శోకాగ్ని సంతప్తులైన వారికి సుఖశాంతులను కలుగజేసే జ్ఞానామృతం ఇది. కర్తవ్య పథం నుంచి భ్రష్టులైన వారికి సన్మార్గాన్ని చూపుతూ సంసార సాగరాన్ని దాటించే వంతెన ఇది. ఈ జగమంతా దుఃఖమయమే. ఈ దుఃఖ నివృత్తయే జీవన లక్ష్యం. ఆధ్యాత్మ జ్ఞాన వివేచన ద్వారానే దుఃఖ నివృత్తి కలుగుతుంది. గీత యందు ఆధ్యాత్మ శాస్త్ర వివేచనం సమృద్ధిగా లభిస్తుంది. బాగుందండి. బాగుంది కదా. ఓకేనా. బాగుంది. రైట్. సో ఇట్లా కొంచెం అంటే మనం రాసేటప్పుడు కాస్తంత బుక్కిష్గా ఉంటుంది, మనం చెప్పుకునేటప్పుడు మామూలుగా ఉంటుంది. రాస్తుంటే ఇలాగే వస్తుంది రండి, మనం చెప్పినట్లు ఏం రాయం మనం. కానీ బాగుంది అట్లా. ఓకే, దెన్ నెక్స్ట్ ప్యాసేజ్ ఎవరు చదువుతారండి? ప్యాసేజ్ 5. నన్ను వివిధ చదవమంటారు? విషయం చదవండి అమ్మా, చదవండి, తప్పకుండా చదవండి. నాకు ట్రాన్స్లేషన్ అంత బాగా రాకపోవచ్చు, ట్రై చేస్తాను. ఏమండి ట్రాన్స్లేషన్ అంత బాగా రాకపోవచ్చు, ట్రై చేస్తాను. పోవచ్చు, ఏం లేదు, చక్కగా వస్తుంది, చదవండి. చదివితే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా, ఏం పర్వాలేదు. మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు ఎక్కడైనా కానీ, ఇక్కడ ఉదాహరణ మొదటి మాట వివిధ విషయోపేతత్వాత్ అని ఉందనుకోండి, ఎప్పుడు దాని సంధిని కానీ సమాసాన్ని కానీ విడదీసి చూడడం నేర్చుకోండి. అందుకని చదివేటప్పుడు కూడా మీరు ఒకవేళ విడదీసి చదివేసిన తప్పేం లేదు. చదివితే అప్పుడు మీకు తెలుగు చదివినట్టే ఉంటుందండి. అంత ఏ అంతకంటే మహాభారతం ఇదం విశ్వకోశ మన్యతే, కొన్ని కొన్ని మాటలకి పనిగట్టుకుని అర్థాలు తెలియకపోవచ్చును, కానీ ఆ సెంటెన్స్ అంతా చూస్తే అర్థమైపోతుంది. అలా చెప్పేయండి, బాగా చెప్తారు, చెప్పండి. వివిధ విషయ ఉపేతత్వాత్ మహాభారత ఇదం విశ్వకోశ మన్యతే. అనేక వివిధ విషయాలు చెప్పటం వలన ఈ మహాభారతాన్ని వివిధ విశ్వాలతో ఉపేతము అంటే విశ్వ విషయోపేతము అంటే విషయములతో కూడి ఉన్న అని అలా ట్రాన్స్లేట్ చేస్తే బాగుంటుంది రాసేటప్పుడు. అది వివిధ విషయాలతో కూడి ఉన్న ఇదం మహాభారతం, ఈ మహాభారత కావ్యం విశ్వకోశ మన్యతే అంటే విశ్వకోశంగా అంగీకరించబడినది. మన్యతే అంటే అంగీకరించడం అన్నమాట. వి యాక్సెప్ట్, వి రికగ్నైజ్ ఇట్. మళ్ళీ చెప్పండి ఒకసారి సెంటెన్స్ మొత్తం తెలుగులో. ఈ మహాభారతము వివిధ విషయాలతో సమృద్ధమైనందువల్ల విశ్వకోశముగా అంగీకరించవచ్చును. అంగీకరించబడినది, వచ్చును కాదు, బడినది, బడినది. ధర్మ స్వరూపం, సామాజిక వ్యవహార, నీతి, శిక్ష, దార్శనికాదయ సర్వే ఏవ విషయ అత్ర సముప నిబద్ధ సుస్పష్టీకృతాశ్చ. హ్మ్
ధర్మ స్వరూపము, సామాజిక వ్యవహారాలు, నీతి. ధర్మస్వరూపం, ధర్మస్వరూపం సామాజిక వ్యవహార అంటే, అంటే రెండు ధర్మయుక్తమైన వేరువేరు పదాలు. సామాజిక, ధర్మయుక్తమైన సామాజిక వ్యవహారములు అది, లేదు సామాజిక వ్యాపారము వ్యవహారము ఏ మాటైనా వాడచ్చిన, లేదు ధర్మయుక్తమైన సామాజిక ప్రవర్తన అంటే ఇంకా బాగుంటుంది. తప్పేం లేదు. వ్యవహారం అంటే మన భాషలో వ్యవహారం అంటే కొంచెం మనం దాన్ని సార్కాస్టిక్గా వాడినప్పుడు నీ వ్యవహారం బాగాలేదురా అంటాం, అది కొంచెం గౌరవంగా మాట్లాడాలంటే ఒరే నీ ప్రవర్తన కొంచెం బాగుండాలిరా అంటాం, అంతే తేడా. అందుకని మనం ప్రవర్తన ఇవ్వడమే తప్పులేదు. అంటే ధర్మస్వరూపం సామాజిక వ్యవహార అంటే ధర్మ నిబద్ధమైన అంటే ధర్మయుక్తమైన సామాజిక ప్రవర్తన అని చెప్పొచ్చు. ప్రవర్తన, నీతి, చెప్పండి. నీతి, శిక్ష, దార్శనికత, ఆదయ, నీతి, శిక్ష, దార్శనికత మొదలైన సర్వే ఏవ అనేక విషయాలు అత్ర సముప నిబద్ధాః సుస్పష్టీకృతాశ్చ. ఈ విషయాలన్నీ చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. అంటే అత్ర సం ఉపనిబద్ధాః స్పష్టీకృతాః చ, అవన్నీ కూడా ఇక్కడ నిబద్ధం చేయబడ్డాయి, స్పష్టంగా తెలుపబడ్డాయి అని రాయాలి. సముపనిబద్ధాః అంటే అన్నీ కూడా ఇక్కడ కూర్చిపెట్టారు అని అర్థం, ఉపనిబద్ధం చేయడం. అలాగే స్పష్టీకృతాశ్చ అంటే చాలా స్పష్టముగా తెలియజేయబడ్డాయి అని చెప్పు. బాగుంది. నెక్స్ట్. ఐతిహాసిక, ధార్మిక, నైతిక దృష్ట్యా మహాభారతమేకో మహత్వపూర్ణం, గౌరవపూర్ణః, శిక్షాప్రదాశ్చ గ్రంథో వర్తతే. ఐతిహాసిక, ధార్మిక, రాజనైతికల దృష్ట్యా మహాభారతము ఒక మహత్వమైన, గౌరవపూర్ణమైన, శిక్షను ఇచ్చే గ్రంథముగా నిలుస్తుంది ఉంది. మహత్వపూర్ణము అంటే మహత్వపూర్ణం అని రాసేసిన తప్పులేదు, కానీ అత్యంత ప్రభావశీలము అని చెప్పచ్చు అనమాట. అత్యంత ఈ పూర్ణో అంటే మహత్వపూర్ణ, కొన్ని నౌన్స్ అనమాట. మహత్వపూర్ణ, గౌరవపూర్ణ, శిక్షాప్రదః అంటే ఇది అత్యంత ప్రభావశీలమైనది, గౌరవం గౌరవపూర్ణమైనది అంటే గౌరవపూర్ణమైనది అని అలా వాడేయచ్చు. గౌరవం మనం వాడతాంగా. అండ్ శిక్షణనిచ్చేది అయిన గ్రంథము, గ్రంథ వర్తతే, గ్రంథం అంటే కూడా గ్రంథ వర్తతే అయిన గ్రంథము. బాగుంది. ఏవం విజ్ఞాయతే యత్ మహాభారతమిదం గుణగౌరవాత్ సర్వ విషయ వగాహిత్వాత్ ఆచార సర్వ శిక్ష విషయావగాహిత్వాత్, సర్వ విషయ సర్వ అవగాహిత్వాత్, అవగాహిత్వాత్ ఆచార శిక్షణాత్ పావనత్వాశ్చ పంచమ వేద ఇత్యుచ్యతే. ఏవం ఈ మహాభారతం గుణ ఏవం గుణ విజ్ఞాయతే అంటే, ఏవం విజ్ఞాయతే, ఏవం అంటే పైన చెప్పినది అనమాట. ఇక్కడ ఏది మనం గౌరవపూర్ణ, మహత్వపూర్ణ, శిక్షాప్రదాశ్చ ఇవన్నీ చెప్పాం కదా, ఏవం విజ్ఞాయతే వీటన్నిటి మూలంగా అంటే ఈ అందువలన విషయాల అనొచ్చు, జ్ఞానం ఏమండి. అందువలన అనొచ్చు. అందువలన, కరెక్ట్, ఎస్, అందువలన యత్ మహా యత్ ఏవం విజ్ఞాయతే అటువంటి ఇందువలన మహాభారతం ఇదం అది అనమాట. మహాభారతం చెప్పండి అంటే ఏమం విజ్ఞాయితేకి ఇందువలన లేకపోతే అందువలన అని చెప్పడం. మహాభారతం ఇదం. గుణగౌరవాల వలన సర్వ విషయ గాహిత్వ గాహి సర్వ విషయ సర్వ విషయ అవ అవగాహిత్వ 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 అవగాహనం చేసుకోవడం, అర్థం చేసుకోవడం అంటే సర్వ విషయాల్ని బోధపరచడం వలన, అవగాహనం చేయడం వలన అంటే బోధపరచడం వలన. ఆచార శిక్షణాత్ ఆచారాలను గురించి శిక్షణ చేయటం అది వలన కాదు కాదు, అది ఇచ్చే ఆచార శిక్షణ వలన, ఆచారాల శిక్షణ వలన. పవిత్ర పావనత్వాశ్చ
పావనత్వము వలన కూడా వలన పావనత్వం కూడా పంచమ వేద ఇచ్చుచ్చతే. ఈ చెప్పిన వాటన్నిటి వల్ల దీనిని పంచమ వేదము అని చెప్పవచ్చును. అని ఇచ్చుచ్చు చెప్తారు. చెప్తారు. వచ్చేది అంటే చెప్తారు అని వ్యవహరిస్తారు అట్లా రాయాలి. వేద రైట్. తుల్య విజ్ఞానేన సమన్వితో అది అస్తి నా మహోదయ. సమన్విత అస్తి అంటే అవగ్రహం మనకి టైపింగ్ లో ఉండదు కనుక ఇట్లా ఏదో కొడుతూ ఉంటాం గుర్తు. అంటే అస్తి సమన్వితోస్తి అంటే సమన్విత అస్తి అని అర్థం అనమాట. గ్రంథ అలాగే గ్రంథో గ్రంథ అయం అయం. అయం వేదానికి సమానమైన జ్ఞానము కలిగినటువంటిది ఈ గ్రంథము. అంతే కరెక్ట్ బాగుంది. దీని తెలుగు ప్యాసేజ్ కూడా ఒక్కసారి మీరే చదవండి. చదవండి. వివిధ విషయాలతో సమృద్ధమైనందున మహాభారతాన్ని విశ్వకోశంగా అంగీకరింపవచ్చును. ధర్మ స్వరూపము సామాజిక మీకు ప్రవర్తన మీరు రాసిన పొరపాటే ఇక్కడ రాశాను. విశ్వకోశంగా అంగీకరింపవచ్చును అనకూడదు. అక్కడ ఉన్న ప్రకారం అంగీకరింపబడినది అని ఉండాలి. అది మీరు ఇందాక అంగీకరింపవచ్చును అంటే అక్కడ కరెక్షన్ చేశాను. సో ఫస్ట్ ఇంప్రెషన్ అలా ఉంటుంది అనమాట. నేను అలాగే రాశాను ఇక్కడ. కానీ దీనికంటే అంగీకరింపబడినది అనడం ఇస్ మోర్ అప్రోప్రియేట్. ఓకేనా? ఓకే. ధర్మ స్వరూపము సామాజిక ప్రవర్తన నీతి శిక్ష దార్శనికత మొదలైన సమస్త విషయములు ఇక్కడ నిబద్ధపరచబడి సుస్పష్టం చేయబడ్డాయి. ఇక్కడ ఐతిహాసిక ఉపనిబద్ధాహ ఖచ్చితంగా రెండు మాటలకి రాశాను చూడండి విడిగా. అది దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ఎగ్జామినేషన్. కేవలం భావం తెలిసిందా కాదా అని కాకుండా మనకు వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ తెలిసిందా లేదా అనేది కూడా. అందుకని అక్కడ ఉపనిబద్ధాహ అన్నాడు కనుక నిబద్ధపరచబడి అండ్ సుస్పష్టీకృతాహ అన్నాడు కనుక సుస్పష్టం చేయబడ్డాయని రెండు చూపించారు. ఓకే. ఐతిహాసిక ధార్మిక రాజనైక నైతికల దృష్ట్యా మహాభారతము ఒక మహత్వపూర్ణమైన గౌరవ పరిపూర్ణమైన శిక్షణను ఇచ్చే గ్రంథంగా నిలుస్తుంది. గుణములను గౌరవించటం వలన సర్వ విషయాలను అవగాహన చేయటం వలన ఆచారముల యందు శిక్షణ ఇవ్వటం వలన పావనత్వముల వలననే ఈ మహాభారత గ్రంథం పంచమ వేదంగా చెప్పబడిందని అర్థమవుతుంది. ఈ గ్రంథం వేద సమానమైన విజ్ఞానముతో సమన్వితమైనది. తర్వాత చదువుతారండి. స ప్రతిభాది. కాళిదాస్ గురించి అండి చక్కగాను. మీరు ఇందులో ఇటువంటి ఏమన్నా సెంటెన్స్ మీరు కాళిదాసు ఎస్ఏలో కూడా పెట్టుకోవచ్చు. ఎవరు చదువుతారండి తర్వాత? ఇంకెవరున్నారు? రాజేశ్వర్ గారు. ఎవరు? రాజేశ్వర్ గారు చదువుతారా? నేను నాకు అంత గొప్పగా రాదు, కానీ కొంచెం ట్రై చేస్తానండి. ఏం పర్వాలేదమ్మా, చదవండి, వచ్చేస్తుంది, ఎందుకు రాదు, చదవండి. సప్రతిభాది అద్భుత గుణైర్ విభూషిత కవికుల కమల దివాకరో మహాకవి కాళిదాస కవి శిరోమణి కవి సమ్రాట్ ఇది ఏతత్ పదం ఏతత్ పదం మధ్యాపి అలంకరోతి. స్వప్రతిభాది అంటే సొంతమైన ప్రతిభ, స్వయం ప్రతిభ అనొచ్చును లేదు స్వయం స్వయం ప్రతిభ ప్రతిభ. అద్భుత గుణైర్ విభూషిత. గుణై అంటే ఇక్కడ అలంకారాలు అండి, అద్భుత అలంకారాలు కాదు కాదు, అద్భుత గుణై అంటే మంచి గుణం అని అంతే. అంతే. అంటే ఓకే ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే, అంటే పుట్టుకతో వచ్చిన గుణం ఏమిటంటే, అంటే టాలెంట్ అనమాట ఇక్కడ గుణము అంటే. స్వప్రతిభాది అంటే స్వయం ప్రతిభ అంటే స్వయం ప్రతిభ అద్భుతమైన గుణములతో గుణము ప్రకాశించేవాడు, విభూషిత ప్రకాశించేవాడు ప్రకాశించువాడు అది. ప్రకాశించేవాడు కవికుల కమల దివాకరో అంటే కమలాలకు సూర్యుడు వంటి వాడు కమల అంతేనండి. దేవాకర అంటే దేవాకర అంటే అది అంటే దేవాకర. కమలములకు సూర్యుడు వంటి వాడు. మహాకవి కరెక్ట్. కాళిదాస మహాకవి కాళిదాసు కవి శిరోమణి ఇంకా కవి సమ్రాట్.
కవి సమ్రాట్ ఏతత్ పదమద్యాపి అలంకరోతి, అటువంటి పదాలతోటి అలంకరించి ఉన్నాడు. అంటే అటువంటి అటువంటి బిరుదులను బిరుదులతోటి, నిలిపి బిరుదులతోటి అటువంటి బిరుదులను ఏతత్ పదం బిరుదులతో లేదండి, అక్కడ తృతీయ లేదు. అటువంటి అవునండి పదములను అంటే బిరుదులను అద్యాపి అలంకరించి. నేటికి అలంకరిస్తున్నాడు, అలంకరోతి అలంకరిస్తున్నాడు అంటే నేటికి అలంకరిస్తున్నాడు అద్యాపి అనడంలో నేటికి అలంకరించి. ఈ రోజు కూడా మనం కవి శిరోమణి అన్నా కవి సమ్రాట్ అన్నా కవి కుల గురువు అన్నా కాళిదాసుని అంటున్నాం కానీ ఇంకొక నవ్వుని అంటలేదు, అది అక్కడ ఉద్దేశం అన్నమాట. ఏతత్ పదం అద్యాపి అలంకరోతి ఇత్యాది ఇప్పటికీ కూడా బిరుదులను కాళిదాసు నేటికి అలంకరిస్తున్నాడు అని అర్థం అన్నమాట. సంస్కృత సాహిత్య జగతి, అంటే సంస్కృత సాహిత్య జగత్తులో అస్య కవి జగతి అనేది మీరు కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేశారు. జగతి ఏమిటండి అది? జగత్ సప్తమి శబ్దానికి అనువచనం. సప్తమి ప్రయోగం. జగతి సప్తమి జగత్ అనేది శబ్దం, అక్కడ హలంత శబ్దం తకారాంతం జగతి, అటువంటి దానికి హలంత శబ్దాలకి ఇట్లా వస్తుంది అనమాట సప్తమి ప్రయోగం. అంటే జగతి అంటే జగత్తు నందు, మీరు కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేశారు. నేను అన్నది అదే, ఒకవేళ మనకి ఇంత క్లియర్ గా విభక్తి పూర్వకంగా తెలియకపోయినా కూడా మనకి సందర్భాన్ని బట్టి వచ్చేస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. ఎస్ చెప్పండి. అస్య కవేహే తదైవ స్థానం విద్యతే, తదైవ స్థానం విద్యతే యత్ ఆంగ్ల సాహిత్యే షేక్స్పియర అస్యాస్తి అండి. షేక్స్పియరస్య అంటే షేక్స్పియర్ అదే నేను షష్ఠీ చేసాం అనమాట, షేక్స్పియరస్య అస్థి అనమాట, షేక్స్పియర్ యొక్క అని అర్థం అనమాట. ఈ కవి యొక్క స్థానము ఆంగ్ల ఆంగ్ల భాషలో షేక్స్పియర్ యొక్క స్థానానికి విద్యతే, షేక్స్పియర్ యొక్క స్థానాన్ని పొంది ఉన్నాడు అనండి. విద్యతే అంటే సంస్కృత సాహిత్య జగతి అంటే ఈ కవి సంస్కృత యొక్క సంస్కృత సాహిత్య జగత్తులో ఈ కవి యొక్క స్థానము ఆంగ్ల ఆంగ్ల సాహిత్యంలో సాహిత్యమునందు షేక్స్పియర్ మహాశివుని యొక్క స్థానము వంటిది అని స్థానము చెప్పాలన్నమాట. వంటిది. కవికుల గురుహు కవిశ్రేష్ట కవి కవిత కామిని కవిత కామిని కాంత మహాకవి కాళిదాస భారత రాష్ట్ర కవిపదం అలంకరోతి, కవిపదం అలంకరోతి. కవికుల గురుహు కవిశ్రేష్ట కవిత కామినీక, ఇవన్నీ ఆయన విశేషణాలు కదండి. కవిత కామిని కాంత అంటే ఇక్కడ కవిత కవిత కావ్యకన్య యొక్క ప్రియతముడు అని అర్థం. ఇక్కడ ఓకే కాంతుడు అంటే ప్రియుడు అని అర్థం, కవిత ప్రియుడు కామిని అంటే కావ్యకన్య అట్లా చెప్పాలన్నమాట. అంచేత కావ్యకన్య యొక్క కావ్యకన్యను కావ్యకన్య యొక్క ప్రియతముడు లేదు నాయకుడు. కావ్యకన్య ప్రియుడు అట్లా నాయకుడు, కావ్యకన్యకు నాయకుడు అట్లా ఏదైనా చెప్పొచ్చును. అయినా కవికుల మహాకవి గురువు కాళిదాసు ఈ రెండు కాళిదాస జస్ట్ భారత నౌన్స్. రాష్ట్ర కవిపదం అలంకరోతి, అంటే కవిపదాన్ని భారత రాష్ట్ర అంటే నేషనల్ పోయెట్ కింద వస్తుంది అండి. భారత రాష్ట్ర కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అంతే, ఆయన ఆ రోజుల్లో నేషనల్ పోయెట్ గా ఆయన పేరు ఇచ్చారు. అంటే భారత రాష్ట్ర కవి కవి జాతీయ కవి, పద పదాన్ని అలంకరించాడు అది జాతీయ కవి అనుకుంటున్నాను, జాతీయ కవి కరెక్ట్ అంతే. జాతీయ కవి. బాగుందండి, ఇది కూడా ఒకసారి తెలుగు ప్యాసేజ్ కూడా చదివేయండి, చూడటం ప్రాపర్ ఎలా రాసామో అప్పుడు ఇది కూడా చూద్దాం. చూడండి. సహజ ప్రతిభ వంటి అద్భుత గుణాలంకృతుడు కవికులమునందలి కమలములకు సూర్యుని వంటివాడు అయిన మహాకవి కాళిదాసు కవి శిరోమణి, కవి సామ్రాట్ అనే పదములను నేటికీ కూడా అలంకరిస్తున్నాడు. సంస్కృత సాహిత్య జగత్తులో ఈ మహాకవి స్థానం ఆంగ్ల సాహిత్యమునందలి షేక్స్పియర్ స్థానము వంటిదిగా పేర్కొనబడింది. కవికుల గురువు కవి శ్రేష్ఠుడు కవిత కామిని కాంతుడు మహాకవి కాళిదాసు భారతదేశపు జాతీయ కవి పదవిని అలంకరించాడు. రామగారు జాతీయ కవి అదే రాశాను, భారతదేశ కవి అంటే అదనమాట. వెరీ గుడ్, ధన్యవాదాలు. ఇంకొక 5 నిమిషాలు చదువుదాం, ఇంకొక ప్యాసేజ్ కూడా చదువుదాము.
కొంచెం లేట్గా మొదలు పెట్టాం కదా. సో ఇది 7వ ప్యాసేజ్ అండి. ఎవరు చదువుతారు? సింపుల్ది, చిన్నది ఇది. ఎవరు చదువుతారండి? చదవమంటారా? ఎవరు చదవాలి? ఏమండి, ఎవరు? చదివాను, మళ్ళీ చదువుతాను. 3 వాక్యాలే కదా. చదవండి ప్లీజ్. చాలా ప్యాసేజ్లు చదవాలండి, చాలా చదవాలి ఒక్కొక్కళ్ళు. విద్య ఇంకా రాను రాను స్పీడ్ కూడా పెరిగిపోతుంది మనకు, చూస్తుందండి. విద్య మానవో జగతి ప్రతిష్టాం లభతే. విద్య వల్ల మానవ జగతికి ప్రతిష్ట పెరుగుతుంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఎస్ సార్. మనం విద్యయా అంటే ఇక్కడ ఏమిటండి, అది ఏం విభక్తి అండి? అది విద్యయా, విద్య అనేది స్త్రీలింగ శబ్దం, అది విద్యా దీర్ఘం ఆకారాంత స్త్రీలింగ శబ్దం, టాప్ ప్రత్యయం. అందుకని విద్య అన్నందుకు విద్యయా అంటే తృతీయ అవుతుంది. అంటే తృతీయ అంటే చేతంచే తోడతాం, విద్యతో అనొచ్చు, విద్య చేత, విద్య చే ఇట్లా అనాలి మనం. కానీ మీరు చెప్పింది కరెక్టే, తెలుగు భాష విద్య వలన మానవుడికి ప్రతిష్ట లభిస్తుంది, బాగుంది. కానీ వలన అంటే ఏమైపోయిందండి? అది మళ్ళీ పంచమే తప్పుగా అయింది. వెళ్ళిపోతుంది. ఇక్కడ పంచమే కాదు, తృతీయ. కొంచెం కాస్త మనం ఇవి అర్థం చేసుకుంటున్నాము అన్న అభిప్రాయం దిద్దేవాడికి ఎగ్జామినర్కి కల్పించడం కోసం చెప్పాలి, అంతకంటే ఏం లేదు. విద్య వలన అనడంలో తప్పేం లేదు. అందుకని లేదు, విద్య మూలంగా అంటే కూడా తప్పలేదు. కానీ ఇక్కడ చెప్పడం విద్య చేత అంటే ఇట్స్ మోర్ అప్రోప్రియేట్ యాజ్ ఎ ట్రాన్స్లేషన్ ఎక్సర్సైజ్ ఫర్ ది ఎగ్జామినేషన్ పర్పస్. అట్లా చదివి విద్య చేత. మానవ, మానవో అంటే మానవ, విద్య చేత మానవుడు. చెప్పండి ఏమైంది, అట్టయిందా? హలో హలో రైట్ వెంకటేశ్వర గారు, సార్. ప్రపంచ నేను కట్ విద్య అయ్యానా వల్ల నాకు అనుమానం అంతకంటే ఏం లేదు. అది నేను మళ్ళీ మ్యూట్ అన్మ్యూట్ అయిపోయింది. అచ్చా, ప్రతిష్ట లభతే, ప్రతిష్ట కీర్తి లభిస్తుంది. మళ్ళీ చెప్పండి మొత్తం సెంటెన్స్ ప్రాపర్గా చెప్పండి. విద్య వలన మానవునకు జగత్ ప్రపంచంలో ప్రతిష్ట కీర్తి లభిస్తుంది. మానవునికి అని కూడా అనకూడదండి ఇక్కడ, ఎందుకంటే మానవ అన్నాడు అంటే అక్కడ నౌను వాడాడు, ప్రథమా వాడాడు కదా. అందుకని విద్య చేత మానవుడు జగతి అంటే జగత్తునందు, జగత్తునందు లోకమునందు ప్రతిష్టాం లభతే, ప్రతిష్టను పొందుతాడు. కీర్తిని పొందుతాడు. అలా ఏమండి? చెప్పాం, అది కీర్తి లభిస్తుంది. ప్రాపర్ ట్రాన్స్లేషన్. ఓకే, ఎస్. నా కేవల కేవలం జీవికార్య ఆజీవికాయై, అయ్యై. ఆజీవికాయై అంటే కేవలం ఆజీవిక అంటే మనకి అంటే బతుకు తెరువు, కరెక్ట్ గా ఆజీవిక అంటే అర్థం తెలుగులో బ్రతుకు తెరువు. కేవలం బ్రతకడానికి మాత్రమే. ఆజీవికాయై అంటే కేవలం బ్రతుకు తెరువుగా మాత్రమే విద్య కాదు అన్న అర్థంలో ఈ సెంటెన్స్ చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు చదవండి. విద్యా అధ్యయనం ఆవశ్యకం కింది. ఆవశ్యకం కింది కింతు, ఓకే, కింతు, కింది అక్కడ వాక్యం అయిపోయిందండి. కింతు జీవనస్య కింది జీవనస్య వికాసాయాపి, వికాసాయ అపి విజయ మహతి ఆవశ్యకత వర్తతే. విద్యయా మహతీ ఆవశ్యకత వర్తతే. చదవడం కూడా చాలా మనం ఇంప్రెసివ్ గా స్ట్రైకింగ్ గా చదవాలండి, అప్పుడు మనకు అర్థం వచ్చేస్తుంది, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఆవశ్యకత దీన్నే వర్తతే. చదవడం చూడండి, న కేవలం ఆజీవికాయై విద్యాధ్యయనం ఆవశ్యకం అంటే న కేవలం ఆజీవికాయై విద్యాధ్యయనం ఆవశ్యకం కింతు ఆర్ పరంతు జీవనస్య వికాసాయాపి విద్యయా మహతి ఆవశ్యకత వర్తతే. అది ఇప్పుడు చెప్పండి అర్థం, భలే బాగా వచ్చేస్తుంది. కేవలం జీవించడానికి మాత్రమే విద్యాధ్యయనం అవసరం ఆవశ్యకం అని కాదు. కాకుండా, కేవలం జీవించడానికి మాత్రమే విద్య ఆవశ్యకం అనే కాకుండా, కింతు అని కాదు అని అని ఆపేయచ్చు కాదు మీరు కావాలనుకుంటే, ఇబ్బంది ఏం లేదు. అని కాదు, జీవనస్య వికాసాయ జీవన వికాసము విద్యా మహతి ఆవశ్యకత వర్తతే.
అన్ని రకాల జీవన వికాసాలకి, వికాసమునకై కూడా, జీవన వికాసానికై కూడా వికానికి అని, కూడా విద్యకు అది అవసరం. మళ్ళీ కై అంటే చతుర్థి వాడుతున్నాం అన్నమాట, వికాసాయ అది. జీవన వికాసానికై విద్య ఆవశ్యకము, విద్య అత్యంత ఆవశ్యకం విద్య అవుతుంది. మహతి అత్యంత ఆవశ్యకము. కరెక్ట్. అనయైవ నరో వినయ మాప్నోతి. అనయా ఏవ, అనయైవ అంటే దీని చేతనే, తృతీయ ప్రయోగం మళ్ళీ అనయా యావ దీని చేతనే, ఏవ అంటే నే అని వస్తుంది అనమాట. దీని చేతనే నరః వినయం ఆప్నోతి, విద్యం విద్య వినయం దదాతి, చెప్తాం కదా మనం, అదే చెప్తాం అనమాట. దీని వలననే నరః వినయం ఆప్నోతి, దీని వలననే మానవుడు వినయ విద్య వల్ల వినయము వినయశీలతను పొందుతాడు, పొందుతాడు వినయశీలతను పొందగలడు. పొందుతాడు. నరాణం సుగుప్తం హృది రక్షితం ధనం వర్తతే. నరాణంలో పొందుతాడు అని ఇందాక సెంటెన్స్ లో చెప్పారు, వినయ మాప్నోతి అని. విద్య మనిషి సుగుప్తం హృది రక్షితం. సుగుప్తం హృది అంటే, అంటే హృది అంటే హృత్ సురక్షితమైనటువంటి శబ్దం, హృత్ శబ్దానికి హృది అనేది సప్తమి. హృదయమునందు సుగుప్తం అంటే దాచబడినా, అంటే హృది రక్షితం అంటే హృదయమునందు నిక్షిప్తము నిక్షిప్తమైన చేయబడిన సంపత్తి, సంపద సంపద వంటిది, సంపదగా సంపద వంటిది. సంపద వంటిది. అంతే అంతేనండి. సో ఇప్పుడు ఇది కూడా ఒక అక్కడ ఇంపార్టెంట్ మానవ కదా. అని ఉంది కదా, మానవ అంటే మానవులు అని చెప్పాలేమో కదా ఫస్ట్ సెంటెన్స్. చూద్దాం ఏమండి? తెలుస్తుంది. మానవ అని ఉంది కదా, మానవులు అనాలేమో కదా, మనిషి అదే మానవుడనే మనిషి కాదు చదవాలి. మానవులు విద్య, అనాలి, ప్లూరల్ ప్లూరల్ వాడాల్సి వస్తుంది. మానవో అంటే మానవాహ కాదండి, మానవహ అంతే. మానవహ, మానవహ అంటే మనకి ఏకవచనం, మానవాహ అంటే బహువచనం. మానవహ మానవౌ మానవాహ. మానవో అంటే ఈ ఓకారం విసర్గ రూపం అనమాట. అంచేత మానవో ఇజ్ ఈక్వల్ టు మానవహ అంటే మానవుడు, అంటే విద్య చేత మానవుడు జగత్తునందు ప్రతిష్టను పొందుతాడు. ప్రతిష్టాం పొందుతాడు. లభతే. ఓకే. ఓకే అండి, చదవండి చదవండి. జగత్తులో విద్య వలన మానవునికి ప్రతిష్ట లభిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను అప్పుడు అప్పుడు రాశాను ఇది, ఇదివరకు లాస్ట్ ఇయర్ అప్పుడు రాసింది, బిఫోర్ లాస్ట్ ఇయర్ అప్పుడు రాసినప్పుడు చూడండి, నేను కూడా కొంచెం తేడాగా రాశాను, అంటే ఫ్రీ ట్రాన్స్లేషన్ చేశాను పూర్తిగా. ఇప్పుడు మీకు కొంచెం క్లోజ్ గా చెప్తున్నాను అనమాట. అలా రాయడం అప్రాప్రియేట్, ఇలా రాసినా తప్పేం కాదు. విఆర్ అలౌడ్ టు మేక్, అంటే ఇక్కడ చూడండి, అక్కడ మానవ అంటే ప్రథమ విభక్తి, మానవుడు అని రావాలి. అంటే జగత్తు నందు, జగత్తులో విద్య వలన, ఈ వలన కాకుండా విద్య చేత అని అని చెప్పాను నేను. మనం ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రాపర్ గా విద్యయా తృతీయ విద్య చేత మానవ మానవుడు ప్రతిష్టాం లభతే, ప్రతిష్టను పొందుతాడు అని రాయడం మోర్ అప్రాప్రియేట్, అంటే ట్రాన్స్లేషన్ ఎగ్జామినేషన్ పర్పస్ దృష్ట్యా. ఓకేనండి, తర్వాత చదవండి. మానవునికి ప్రతిష్ట అంటే అందులో విద్యాధ్యయనం విభక్తి ఉంటే ఇక్కడ కూడా అదే.